హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ కుక్స్ అండ్ లాక్స్. మొదటిసారిగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే ఇది ఫ్రైడే లాగ్ అన్నమాట, శ్రావణ శుక్రవారం లాగ్. మా వారు అండ్ విశ్వంత్ మార్నింగ్ లేచి వర్కౌట్స్ చేసుకుంటున్నారు. అంటే బాబు లేకముందే లేచి ఈయన వర్కౌట్స్ చేసుకునేవారు. అయితే ఆ రోజు ఏంటంటే పూజ ఉంది కదా, ముగ్గురు కలిసి చేసుకుందామని బాబుని కూడా లేపితే ఈయన గారు వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు అన్నమాట వర్కౌట్స్ చేసుకోకుండా. మా వాడికి వాళ్ళ డాడీ అంటే చాలా లోకువ. అంటే ఆయన ఏంటంటే బీగ కొట్టడం కానీ గసరడం కానీ ఏమి చేయరు. ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేస్తాడు. నన్ను పెద్ద ఇబ్బంది పెట్టడం, ఎందుకంటే నేను ఒకటి వేస్తాను గట్టిగానే. వాళ్ళ డాడీని ఫుల్ టార్చర్ పెడేస్తున్నారు అన్నమాట. అలా తొక్కేస్తున్నారు చూడండి. ఇంకా ఆపేశారు ఆయన, ఒక 10 మినిట్స్ చేశారు. ఇంకా ఈయన గారితో పని అవ్వదు, ఏం చేసినా సరే మధ్యలో దూరుతున్నారు. ఎవరైనా పిల్లలు ఏంటంటే అలా అయినా కొత్తగా ఏమైనా చూస్తే పక్కనుండి నేర్చుకోవటం కానీ చేయటం కానీ చేస్తాడు. కానీ మా వాడు అంత రివర్స్ అన్నమాట. వీళ్ళు ఆటలన్నీ అయిపోయాక ముగ్గురు ఫ్రెష్ అయ్యి పూజకి చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాము. ఇందులో హైలైట్ ఏంటంటే ఎప్పుడు మా వాడిని పక్కన కూర్చో పూజ చెయ్యి సపోజ్ కూర్చో అలా అన్నా సరే ఏమి కుదురుండడు, అసలు కూర్చోడు. కానీ ఆ రోజు ఏంటో కానీ వాళ్ళ డాడీ నేను అక్కడ ఉండగానే, అంటే మా వారు వీడియో తీస్తున్నారు అండ్ నేను కూర్చోగానే నేను స్టార్టింగే వచ్చి ఒళ్ళో కూర్చుని పోయి పూజ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఒళ్ళనే ఉన్నాడు. భలే హ్యాపీగా కంప్లీట్ అయినాక మళ్ళీ కుకింగ్లోకి వచ్చేస్తాం కదా. టిఫిన్ చేశాను. టిఫిన్ ఏంటంటే నేను కొంచెం పెట్టాను మా వాడికి. అయితే నేను పెట్టే టైంలో మా హస్బెండ్ టిఫిన్ చేసేసారు. తర్వాత మళ్ళీ బాబుగాడికి ఆయన పెడుతున్నారు అన్నమాట. ఆ టైంలో నేను టిఫిన్ చేస్తాను, ఎందుకంటే మా వాడికి మినిమం 1 అవర్ కేటాయించాలి టిఫిన్కి, భోజనానికి అండ్ పాలు పట్టడానికి అండ్ నైట్ భోజనానికి. మొత్తం కలిపి డేలో 1-5 అవర్స్ కేవలం మా వాడి భోజనానికే కేటాయించాలి. చాలా అంటే చాలా దారుణం. మాకేంటంటే మార్నింగ్ లేవటం, ఈయన చూసుకోవటం, వండటం, ఈయన పెట్టడంలోనే డే ఎలా పూర్తవుతుందో తెలీదు. ఈజీగా పూర్తయిపోతుంది. ఆయన టిఫిన్ తినేసి ఆడుకుంటున్నాడు అన్నమాట బయటకు వచ్చి. అయితే టిఫిన్ అది చేసేసినాక మళ్ళీ నేను వంట సెక్షన్లోకి వచ్చేసాను. నేనేమో వంట చేసుకుంటున్నాను. అయితే మా వారేమో వీడియోకి కొంచెం హెల్ప్ చేస్తున్నారు అన్నమాట వీడియో తీయడానికి. నేను ట్రైపాడ్ అది పెట్టుకుంటాను, బట్ ఆ రోజు కొంచెం బాబుగాడు దగ్గర ఉన్నాడు, ఇంకా వీడియో తీయడానికి అవ్వదని మా వారు హెల్ప్ చేస్తున్నారు. అయితే వచ్చేసి నేనేమో కుక్ చేసుకుంటూ ఉంటే మా వారు వీడియో తీస్తున్నారు కదా, పాపం ఆయన బాబుని ఏమి అనలేరు. ఆయన ఏం చేస్తున్నారు తెలుసా, నా ఫోన్ ఛార్జర్ పట్టుకొని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తున్నారు అన్నమాట. అదేమో పోతుందిరా బాబు వదిలే అన్నా సరే, అస్సలు ఎంత ఎంత టైం నన్ను ఏడిపించి తినేసాడో. నేనేమో ఆ స్టవ్ దగ్గర నుంచి వెళ్ళలేను తీసుకోలేను. ఈయనేమో ఈ లోపు నన్ను ఇలా ఆడుకున్నాడు. ఇదంతా అయిపోయి వంట అయిపోయింది. 1 టైంకి వంట అయిపోయి మళ్ళీ భోజనం బాబుగడికి ఆ 1కే స్టార్ట్ చేస్తే 2-2:30 అవుతుంది ఆయన భోజనం ఫినిష్ అయ్యటానికి. అదంతా అయిపోయాక పడుకొని లేచాడు ఈవినింగ్ 5 ఆ టైంకి. మా వారేంటి వాకింగ్కి వెళ్ళిపోయే టైం అన్నమాట. ఈయన నేనేం వాష్రూమ్కి వెళ్ళాను. జస్ట్ 5 మినిట్స్లో నేను వచ్చేటప్పటికి దేవుడి ముళ్ళన్న పసుపు కుంకుమ మొత్తం ఖరాబ్ చేసేసాడు, ఎంత గందరగోళం చేసేసాడు. మార్నింగ్ చూశాడు కదా, మార్నింగ్ నుంచి అదే పనిలో ఉన్నాడు. బట్ ఏం చేసామంటే డోర్ క్లోజ్ చేసేసాము. ఈరోజు ఇంకా డైవర్ అయ్యేలా లేదనేసి అనుకుంటే లాస్ట్గా ఆయన అనుకున్న పనే చేసేసాడు. ఎంత దారుణం చేసేసాడు అంటే కొంచెం, అంటే ఆయనకి ఏం తెలియదు. బట్ ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, అంటే ఫినిష్ చేసేయాలి మార్నింగ్ నుంచి. ఆ పసుపు కుంకుమతో ఉండిపోయాడు ఆ బాబు. అలాగే కొంచెం అవాయిడ్ అవుతాడు కదా అని డోరు దేవుడి మూల డోర్ ఏంటంటే క్లోజ్ చేసే ఉంచాము. బట్ ఏంటంటే లాస్ట్కి ఇంకా దొరికేసింది ఆయన గారికి. ఆ రోజు నైట్ మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని నేను వచ్చేసి కొంచెం పూజ కదా నైట్ టిఫిన్ కదా, అందుకు నాకు టిఫిన్స్ అంటే పెద్ద ఇష్టం ఉండవు, అందుకు పులిహోర చేసుకున్నాను అన్నమాట. అది టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది కదా.
పులిహార చేసుకుంటే ఇంక మా వాడు తీసుకొచ్చి ఆ సైకిల్ నా మీద పడిచాడు. ఏదన్నా అంటే మా సరౌండింగ్స్లోనే ఆడతాడు, అన్ని చెత్తపనులు ఆడతాడు. ఇప్పుడు టీవీ ఏదో చూసుకుంటున్నాడు. అయితే టిఫిన్ చేసేసినాక మా బాబు గారిని పడుకోబెట్టే డ్యూటీ మాట, అది కూడా పెద్ద డ్యూటీనే. అయితే ఈయనకి ఆ రోజు 11:30కి ఉయ్యాల వేసాము. 11:30కి ఉయ్యాల వేస్తే అంటే రెగ్యులర్ అదే టైము, బట్ ఆ రోజు చూపించాను కాబట్టి 11:30కి ఉయ్యాల వేసాము. చాలాసేపు వాళ్ళ డాడీ ఒక పావుగంట ఊపారు, కానీ పడుకొని అన్నాడు, దిగేశాడు. దిగేసినాక ఎలాంటి చెత్త ఆటలాడుతున్నాడో చూడండి. గుండు దెబ్బలు పడిపోతాయి నీకు. ఎవరో నేనా? సారీ బిస్సు, సారీ. చేసేవన్నీ వెదవుపళ్ళు, ఎంత క్యూట్గా వచ్చి పడుకున్నాడు చూడండి. తన తప్పు అయినా సరే, ఏమీ అనకపోయినా తనది తప్పు అయినా సరే మనమే సారీ చెప్పాలి. ఇగో సాటిస్ఫై అవ్వదన్నమాట సారీ చెప్పకపోతే. అలాగా మేము వాడితో రెగ్యులర్గా చేసే డ్యూటీ ఎలా అయినా సరే వన్ దగ్గర వన్ అయిపోతుంది ఆయన వారి పడుకునేటప్పటికి. వీడియో అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.